నమ శివాతీక్ పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునికి చెప్పిన ఉపదేశము ఈ అధ్యాయమందు ముందు మనము తెలుసుకుందాము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహదారుణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర దారుణము వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారం ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని కనుక ఇంకాను వివరంగా చెప్పబడిన ఆ వాక్యార్థ జ్ఞానమును పదార్థ జ్ఞానమునకు కారణమవుచుండును అహం బ్రహ్మాయను వ్యాక్యార్థం గురించి నాకు తెలియచేయండి అని ధనలోపుడు కోరను అప్పుడు తనలోభతో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తియే సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆత్మ సచితానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాని కంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్ర ప్రకాశించుచుండున్నదే ఆత్మ అనబడును నేను అన్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులను కూడా నామరూపముతో నుండి నశించుటియే గాక ఇటు దేహమునకు జాగ్ర స్వప్న సుషుప్త వస్తలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని తెలుసుకొనుము ఇనుము సూదంటి రాయిని పెట్టుకొని తిరుగునట్లు శరీరింద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవే ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీర ఇంద్రియాదుల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకునిది ఏ ఆత్మ దీపము గాజుబుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయున్నట్లే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూప మగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించెద్దు జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అని పదమునకు సర్వజ్ఞత్వాది గుణ విశిష్టమైన సచ్చితానంద స్వరూపం అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మలయ ఏకత్వం బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చితానంద రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణముల నుండుట జనించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలదు వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కొండను చూచి అది మట్టితో చేసినది అని ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక దేహాంతర్యామయగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులు చే కర్మఫలం అనుభవింపు చేసేవాడు పరమేశ్వరుడనియో జీవులు కర్మఫలం అనుభవితుడనియూ తెలుసుకొనుము అందువల్ల మానవుడు ఎల్లప్పుడూ కూడా గుణ సంపత్తు కలవాడై గురు శ్రుశ్రుష నుణర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలను మంచి పనులు తలచిన సిక్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించాను కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయం సంపూర్ణము కార్తీక దామోదరుని కటాక్ష సిద్ధి